హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో మనం జీడిఎస్ సంబంధించినటువంటి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఎన్ని మార్క్స్ అనేటటువంటివి ఉండొచ్చు, వాళ్ళకి ఏ విధంగా జాబ్ అనేది వస్తుంది, 95% వస్తే జాబ్ వస్తుందా లేదా, ఏ విధంగా జాబ్ వస్తుంది, దానికి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం అనేటటువంటిది ఈ యొక్క వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఎటువంటి స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి, చాలా అంటే చాలా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే ఏపీ జీడిఎస్ ఇండియన్ పోస్ట్ సంబంధించినటువంటి లేటెస్ట్ న్యూస్ వచ్చేసి, అదేవిధంగా ఈ యొక్క వీడియోని చూసేటటువంటి ప్రతి ఒక్కరు ఈ యొక్క వీడియోని ఒక చిన్న లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి, పక్కనే వచ్చేటటువంటి సబ్స్క్రైబ్ బటన్తో గంట సింబల్ని ఆల్ యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, అదేవిధంగా నేను మీకోసం ఫ్రీగా 50 రూపీస్ వచ్చేటటువంటి ఒక యాప్ లింక్ కింద అయితే ఇవ్వడం జరిగింది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మీకు ఫ్రీగా 50 రూపీస్ అనేటటువంటివి వస్తాయి. మీరు డైలీ దీని ద్వారా 300 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు ఎర్న్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకున్నట్లయితే బీపీఎం ఏబీపీఎం డాక్ సేవకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్లు అయితే ఈ విధంగా రావడం జరిగింది. ఇక క్యాటగిరీస్ వైజ్గా మీకు సంబంధించినటువంటి జాబ్స్ ఏ విధంగా వస్తాయి, దానికి సంబంధించినటువంటి మ్యాటర్ వచ్చేసి లో డివిజన్ ఎల్వీ సంబంధించి, అదేవిధంగా డీ డ్రీఫ్ హెచ్హెచ్ హార్డ్ ఆఫ్ హియరింగ్ సంబంధించి, ఈ యొక్క డిజేబిలిటీస్ ఉన్నటువంటి వారికి అనగా ఈడబ్ల్యూఎస్ ఈ యొక్క డిజేబిలిటీ సంబంధించినటువంటి ఈ యొక్క క్యాండిడేట్స్కి ఈ యొక్క జాబ్ అనేటటువంటిది చాలా వరకు అయితే ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. కాబట్టి దీనికి సంబంధించినటువంటి పర్సంటేజ్ ఏ విధంగా ఉంటుంది, జాబ్స్ ఎన్ని ఉన్నాయి, ఏ విధంగా ప్రాసెస్ జరుగుతుంది ఒక్కసారి చూసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ 144 జాబ్స్ అనేటటువంటి ఈ విధంగా ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి ఏ విధంగా ప్రాసెస్ అనేది జరుగుతుంది, ఓకేనా, ఈ యొక్క క్యాండిడేట్స్కి చాలా అంటే చాలా వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూసుకున్నట్లయితే 144 అంటే ఇందులో చాలామంది అయితే చాలామంది అప్లై చేయొచ్చు. కాబట్టి వీడి యొక్క ప్రాసెస్ ఎలా తీసుకుంటారంటే, పర్ సపోజ్ చూసుకున్నట్లయితే 100%కి ఒక 50% మంది కానీ అప్లై చేసినట్టయితే, ఆ యొక్క 50%లో కూడా ఎవరైతే అబూ ఆ యొక్క 50%లో ఉంటారో అటువంటి క్యాండిడేట్స్కి ఈ యొక్క జాబ్ అనేది చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. అదేవిధంగా ఎవరైతే లెస్ దెన్ ఉంటారో అటువంటి క్యాండిడేట్స్కి చాలా అంటే చాలా తక్కువ అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పోస్టులు అయితే 144 ఉన్నాయి కాబట్టి ఈ యొక్క క్యాండిడేట్స్ కూడా చాలా తక్కువే అనుకుంటున్నాను. కాబట్టి ఈ జాబ్ అనేది జస్ట్ మీరు అప్లై చేస్తే వచ్చేస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క జాబ్కి సంబంధించినటువంటి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఈ యొక్క క్యాండిడేట్స్ తమ యొక్క 10th క్లాస్లో వచ్చినటువంటి జస్ట్ మెరిట్ ఆధారంగా మాత్రమే, 10th క్లాస్లో వచ్చినటువంటి ఆ యొక్క మెరిట్స్ మార్క్స్ ప్రకారంగా, అనగా ఇప్పుడు 10% పరంగా చూసుకున్నట్లయితే 10కి ఒక 9% కానీ మార్క్ కానీ తెచ్చుకున్నట్లయితే ఆల్ ఓవర్ సబ్జెక్ట్స్ ప్రకారంగా వీళ్ళకి చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి జాబ్ అనేది పక్కాగా వచ్చేస్తుంది. ఈ విధంగా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే మన నోటిఫికేషన్లోనే చాలా అంటే చాలా బెనిఫిట్ అయితే ఇచ్చినారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఒకసారి మీరు 10% రిజర్వేషన్ అనేది కల్పించారు, ఇది చాలా అంటే చాలా బెనిఫిట్ ఫ్రెండ్స్, ఓకేనా. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అనగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉన్నటువంటి ఆ యొక్క క్యాండిడేట్స్కి చాలా అంటే చాలా బెనిఫిట్. 10% ఎస్సీ ఎస్టీకి సంబంధించి కానీ, ఓసీకి సంబంధించి కానీ, బీసీ క్యాండిడేట్స్కి లేనటువంటి మీకు బెనిఫిట్ అనేటటువంటిది ఈ యొక్క పోస్టల్ జీడిఎస్ జాబ్స్కి సంబంధించినటువంటి మీకు బెనిఫిట్ అయితే చాలా అంటే చాలా ఇచ్చారు. అదేంటంటే 10% మీకు రిజర్వేషన్, 10% రిజర్వేషన్ అనేది ఇచ్చినారు. కాబట్టి ఒక్కసారి మీ నోటిఫికేషన్ ఇక్కడ చూసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, 10% రిజర్వేషన్ ఇన్ ఎంగరేజ్మెంట్ టు ద గ్రామీణ డాక్ సేవకు సంబంధించినటువంటి పోస్ట్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్, ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా ఇచ్చున్నారు. కాబట్టి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఈ యొక్క పోస్టల్ జీడిఎస్ జాబ్ అనేది జస్ట్ మీరు అప్లై చేస్తే చాలు, ఖచ్చితంగా జాబ్ అనేది వచ్చేస్తుంది. కానీ ఇతర క్యాస్ట్ వల్ల అయితే వాళ్ళకి మెరిట్ చూడాలి, ఎస్సీ క్యాండిడేట్స్ సంబంధించి కానీ మెరిట్ చూసుకోవాలి, వాళ్ళకి 10/10 వచ్చిన జాబ్ అనేది వస్తుంది. ఈ విధంగా వాళ్ళకి ఖచ్చితంగా టార్గెట్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు చూసుకున్నా కూడా, ఎస్టీ అభ్యర్థులకు చూసుకున్నా కూడా 10కి 10 వచ్చి రావాలి. అదేవిధంగా
పదికి తొమ్మిదికి పది రావాలి, ఈ విధంగా పదికి తొమ్మిది ఈ విధంగా రావాలి వాళ్ళకి టార్గెట్ అని ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క క్యాండిడేట్స్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటారు, వారికి ఈ విధంగా పర్సంటేజ్ కూడా లేదు కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే బీసీ క్యాండిడేట్స్కి కూడా ఇంత బెనిఫిట్ అనేది ఇవ్వలేదు, ఇక ఓసీ క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క మంచి బెనిఫిట్ అనేది ఇవ్వలేదు. కాబట్టి మీరు చేయాల్సినటువంటి ఒకే ఒక పని ఏంటంటే ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లో ఉన్నటువంటి ఈ యొక్క పీపుల్ సంబంధించి మీరు జస్ట్ అప్లై చేస్తుంటే చాలు ఫ్రెండ్స్, ఇక మీకు జాబ్ అనేది పక్కాగా వచ్చేస్తుంది ఓకేనా. ఇక చూసుకున్నట్లయితే మనం ఈ యొక్క జాబ్స్ అనేటటువంటి ఏ విధంగా ఉంటుంది, మీ యొక్క వర్క్ ఏ విధంగా ఉంటుంది అక్కడ ఓకేనా, ఒకసారి చూసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ బీపీఎం ఏబీపీఎం సంబంధించినటువంటి మీ జాబ్ అనేది ప్రొఫైల్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే బీపీఎం క్యాండిడేట్ వచ్చేసి వచ్చినటువంటి ఆ యొక్క లెటర్స్ని డివైడ్ చేయాలా క్యాటగిరీస్ వైజ్గా, ఆ యొక్క విలేజెస్ వైజ్గా డివైడ్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్. అతని పని వచ్చేసి బీపీఎం పని, జస్ట్ లెటర్స్ని ఏ ఏ ప్రాంతానికి పంపించాలో ఆయా ప్రాంతానికి సంబంధించినటువంటి లెటర్స్ని డివైడ్ చేసేయాలి. ఆ యొక్క డివైడ్ అయినటువంటి లెటర్స్ని ఆయా ఏబీపీఎం సంబంధించిన పోస్ట్ మ్యాన్లకి ఇచ్చేయాలి. ఆ యొక్క పోస్ట్ మ్యాన్ పని వచ్చేసి ఆ యొక్క లెటర్స్ని ఎవరికైతే లెటర్స్ వచ్చాయో ఆ యొక్క క్యాండిడేట్స్కి ఆ లెటర్స్ని పంపించడమే. ఈ విధంగా ఈ బీపీఎం సంబంధించిన జాబ్ అయినా రావచ్చు మీకు, అదేవిధంగా ఏబీపీఎం సంబంధించినటువంటి జాబ్ వచ్చినా చాలా అంటే చాలా మంచి బెనిఫిట్ స్టేట్ గవర్నమెంట్ కాబట్టి. ఇక స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 14,500 రూపాయలు ఉంటుంది. ఇక ఏబీపీఎం సంబంధించినటువంటి స్టార్టింగ్ శాలరీయే 12,000 రూపాయలు అయితే ఉంటుంది. ఈ విధంగా ఏపీ జీడిఎస్కి సంబంధించినటువంటి పోస్టల్ జాబ్స్ సంబంధించినటువంటి లేటెస్ట్ న్యూస్ అయితే ఈరోజు నేను మీ అందరికీ చెప్తున్నాను. అదేవిధంగా మీకేమైనా డౌట్స్ ఉంటే ఇక మీ యొక్క డౌట్స్ మన కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తెలపండి, రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్.